హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి షిరిడీలో ఫస్ట్ డే అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళేసరికి సత్రానికి, ఇది మేమున్న సత్రం అన్నమాట, 9 అయిపోయింది. అంటే రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సత్రానికి, ఇది వచ్చేసి వాసవి సత్రం అన్నమాట, ఎంట్రన్స్ ఆఫ్ ద సత్రం. అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా రూమ్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా రూమ్స్ తీసుకోలేదు, తీసుకోవడానికి మా మామయ్య వాళ్ళందరూ వెళ్ళారనమాట. మేము లగేజ్ వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. రూమ్ తొందరగానే వచ్చేసింది అన్నమాట, వెళ్ళిన ఒక 10 మినిట్స్ కలా వచ్చేసింది. సో మేము 2 రూమ్స్గా తీసుకున్నామన్నమాట. ఇంకోండి, ఇలా 2 రూమ్స్ తీసుకున్నాం. చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంది రూమ్స్ కూడా. ఇంకోండి, చాలా పెద్ద రూమ్సే వచ్చాయన్నమాట విత్ ఏసీ. అక్కడ ఏసీ ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట, ఫుల్ వర్షాలు అనమాట మహారాష్ట్ర అంతా అప్పుడు. సో అందుకని ఏసీ ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించింది. ఇది వచ్చేసి మా రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అనమాట. అండ్ ఇంకా మేము గబగబా ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చామన్నమాట. కిందే బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట, బట్ ఇది వచ్చేసి పెయిడ్ బ్రేక్ఫాస్ట్. సో డిన్నర్ లంచ్ మాత్రం వాళ్ళు సత్రం వాళ్ళు పెడతారు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రం పెయిడ్ అన్నమాట. మనం కొనుక్కొని ఇక్కడ తినొచ్చు, మనకి ఏది కావంటే అది. అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి బయట మీద, ఇక్కడే 100% బెటర్ అనమాట. టిఫిన్ అయితే, టిఫిన్ అనే కాదు ఫుడ్ అనేది ఈ సత్రంలోనే చాలా బాగుందన్నమాట. బయట అయితే చాలా చాలా దారుణంగా ఉందన్నమాట. సో నేనైతే ఒక ప్లెయిన్ దోశ తీసుకున్నాను. సో మనకి బటర్ కావాలంటే బటర్ కూడా తీసుకుంటే వాళ్ళకి ఇస్తే బటర్, మనము స్పెషల్గా మనకి బటర్ వేసిస్తారనమాట దోశలో. సో బటర్ దోశ తీసుకున్నాం మేము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మా సత్రంలోనే ఇలా అమ్మవారి ఆలయం ఉందన్నమాట, చిన్న టెంపుల్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది అనమాట. సో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇంకా మేము అట్లా ఇట్లా అనేసరికి 11:30 అయిపోయిందనమాట. ఇంకోండి, పైన నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. మాది 5th ఫ్లోర్ అనమాట, పై ఫ్లోర్ వచ్చింది మాకు. అదే అమ్మవారి గుడి. అండ్ కిందంతా వచ్చేసి అన్నదానం అవి జరుగుతాయి అన్నమాట. అండ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళామన్నమాట. బయటకు వెళ్తే ఇంకా అక్కడ సీతాఫలం చెట్టు ఉందన్నమాట. సో చెట్టు నిండా కాయలే అండి, చూసారు కదా మీరు కూడా ఈ వీడియోలో చూడండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట, పెద్ద పెద్ద కాయలు. బట్ ఏంటంటే ఒక్కటి కూడా పండలేదన్నమాట, చూసారా అంత పెద్ద కాయలు ఒక్కటి కూడా కొంచెం కూడా పండలేదు అన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి, ఇదైతే చాలా బాగనిపించింది అనమాట. కాయలు కూడా చాలా బాగున్నాయి, ఒక్కటి కూడా పాడవ్వలేదు అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా దగ్గర దగ్గర ఉన్న గుళ్ళకి వెళ్ళామన్నమాట. ఒక 2-3 ఆటోలు మాట్లాడేసుకొని ఒక 5 ప్లేసెస్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది ఖండోబా ఆలయం అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఖండోబా ఆలయం అని. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఏమండి ఇలా ఉంటుందన్నమాట టెంపుల్, చాలా చిన్న టెంపుల్. ఖండోబా అంటే శివుడికి ఇంకొక రూపం అండి, శివుడే ఖండోబా అన్నా కానీ. సో అక్కడి నుంచి పంచముఖ వినాయకుడి గుడికి వెళ్ళామన్నమాట. సో అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. సో ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. సో గుడి వరకు తీసాను కానీ లోపల దేవుడిని తీయలేదన్నమాట. సో మీకు దేవుడి పిక్ నేను పైన ఇస్తాను చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను దేవుడి పిక్. చాలా ఫేమస్ అండి, మనం ఏదన్నా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగిద్దంట ఈ పంచముఖ వినాయకుడి గుడిలో. సో అంతేకాకుండా గుడి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపానికి సంబంధించిందన్నమాట. శక్తి వినాయకుడు, సిద్ధి వినాయకుడు,
అట్లా ఉంటుందన్నమాట. ఇంకోండి పైన రాస్తారు ఆయన పేర్లు, అండ్ కింద వచ్చేసి డోనర్స్ పేర్లు అన్నమాట. ఎవరైతే ఆ వినాయకుడిని డొనేట్ చేశారో టెంపుల్కి వాళ్ళ పేర్లు అవి కూడా రాశారనమాట. సో ఇట్లా గుడి చుట్టూ వెళ్ళేటప్పుడు ఇలా దేవుళ్ళు ఉంటారనమాట వినాయకుళ్ళు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి రంగనాయకుల స్వామి గుడికి, అండ్ ఎదురే దత్తాత్రేయ స్వామి గుడికి, అండ్ ఖండోబా ఆలయం ఇంకోటి ఉంటే అక్కడే, అండ్ శనీశ్వరుడు గుడికి వెళ్ళామన్నమాట. సో అవన్నీ ఇక్కడే అన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి రంగనాయకుల స్వామిది టెంపుల్. టెంపుల్ అంటే చిన్న గుడేనండి, అది పెద్ద ఏం కాదు. ఆ ఎదురు వచ్చేసి దత్తాత్రేయ స్వామిది, అండ్ శనీశ్వరుడిది, ఖండోబాలయం అది ఉంటానమాట. అన్నీ ఒకే దగ్గర అన్నమాట. వచ్చేసి ఇలా ఉంటుందండి దత్తాత్రేయ రంగనాయకుల స్వామి గుడిలోకి. ఇంకోండి ఓన్లీ పటాలే అన్నమాట, విగ్రహాలు అలా ఏమీ ఉండదు. చాలా చిన్న టెంపుల్స్ ఇవన్నీ. సో అక్కడక్కడ ఫేమస్ అన్నమాట ఇవి. అండ్ పక్కనే వచ్చేసి దత్తాత్రేయ స్వామిది అన్నమాట. సో పక్కన అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఆమె వచ్చేసి దత్తాత్రేయ స్వామి శిష్యురాలు అన్నమాట. ఇంకోండి లోపలంతా చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట. అండ్ బాబావి ఉత్సవ విగ్రహం అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో ఇంకా ఖండోబా ఆలయము అండ్ శనీశ్వరుడి ఆలయము అవి ఉంటాయన్నమాట. చాలా పెద్ద గుడి ఇది అయితే కొంచెం. ఇంకోండి ఆంజనేయ స్వామి అన్నీ ఒకే దగ్గరే ఇట్లా విగ్రహాలు ఫోటోలు ఉంటాయన్నమాట. పక్కన ఖండోబా ఆలయం అని చెప్పాను కదా ఇదన్నమాట. చూసారు కదా శివుడికి ఇంకొక రూపం అన్నమాట ఖండోబా అంటే. ఖండోబా అన్న శివుడే అన్నమాట. అండ్ దీని పక్కనే వచ్చేసి శనిదేవుడి గుడి అన్నమాట ఇది. అవన్నీ ఒకే దగ్గర అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ ఈవినింగ్ ఇంకా బాబాగారి దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. లోపలికి వే అన్నమాట ఇది. అండ్ దాని ఎదురే ప్రసాదాలు అవి ఉంటే తీసుకున్నామన్నమాట ప్రసాదాలు కూడా ఒకేసారి. సో షిరిడి ప్రసాదం చాలా ఫేమస్ కదా, ఇవి చక్కెరతో చేసిన ఉండలు ఇవన్నీ. సో స్వీట్స్ అవి కూడా ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు వస్తుంటాయి అన్నమాట. అండ్ ఎదురు కూడా షాప్స్ అవంతా ఉంటాయండి. చాలా చాలా డెవలప్ అయింది కూడా, అయితే చాలా ఎక్స్టెండ్ చేసేసారు కూడా. అండ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా చెల్లి, మా అమ్మ, మా నాన్న వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారన్నమాట. వాళ్ళు చెప్తున్నారు అప్పటికి ఇప్పటికీ గుడి చాలా మారింది అని. సో అట్లా తెలుసు నాకు కూడా, నాది ఫస్ట్ టైం అన్నమాట షిరిడి అయితే. సో ఈ పక్కనంతా షాప్సే అన్నమాట, మనకి ఏ కావాలంటే అవి దొరుకుతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి లోపల. అండ్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అక్కడ ప్రతి దగ్గర ఇలా హారతి వినిపిస్తుంది అన్నమాట. బాబాగారి హారతి ప్లే అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. సో మనం ఆ ప్లేసెస్లో ఎక్కడ దగ్గరలో ఉన్నా కానీ మనం హారతి చూస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఇంతే అండి ఈ వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ డే అన్నమాట షిరిడీలో. సో హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేయండి.